హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టమాటో రొట్టి పచ్చడి చేయబోతున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి టమాటో పుదీనా రోటీ పచ్చడి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ రెసిపీ. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో పల్లీలు వేసుకుంటున్నాం. పల్లీలు టమాటో చట్నీకి చాలా చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. అదేంటి రోటీ పచ్చడిలో పల్లీలు వేస్తారంటే, ఎస్, ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ శనగపప్పు, రెండు బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. కొద్దిగా అలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చిల వరకు వేసుకున్నాను నేను ఇక్కడ. సో పచ్చిమిర్చిలు ఫ్రై అవ్వాలన్నమాట. సో ఫ్రై అయ్యేటప్పుడు చిటపటలాడుతుంటుంది. సో మూత పెట్టుకొని కొద్దిగంత ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలు, శనగపప్పు, పల్లీలు మూడు మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే పాన్లో అదే ఆయిల్ ఉంటుంది. కొద్దిగంత ఆయిల్ లేకపోతే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటో ముక్కలన్నీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 250 grams ఆఫ్ టమాటో చట్నీ చేస్తున్నాను. సో అన్ని టమాటోస్కి తగ్గట్లుగా మనం ఇంగ్రీడియంట్స్ అనేవి చూసుకోవాలి. నేను 250 grams తీసుకునే ఇంగ్రీడియంట్స్ కాబట్టి టమాటోలు పెంచుకున్న కొద్దీ మీరు పచ్చిమిర్చిలు కానీ పల్లీలు కానీ ఇవి కొద్దిగంత పెంచుకోవచ్చు అన్నమాట. సో టమాటోలు వేగడానికి మూత పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట, సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ వాటర్ అస్సలు వేయట్లేదు. టమాటోస్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోవాలన్నమాట. సో వాటర్ వేయకుండా ఉంటే కొద్ది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం నిల్వ ఉంటుంది అనమాట, ఒక 1 week వరకే. సో వాటర్ అనేవి యూజ్ చేయకుంటే టమాటోస్లో ఉన్న వాటర్తోనే మంచిగా ఉడికిపోతుంది. నాకు ఎందుకో పచ్చిమిర్చి కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది అనమాట, ఎందుకంటే చట్నీలోకి కొంచెం మిర్చి ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే, కారంగా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను మళ్ళీ ఒక 2-3 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. అండ్ కడిగి పెట్టుకున్న ఒక పుదీనా కట్ట టోటల్గా మొత్తం ఆకులు తీసుకొని కడిగేసి వేసేసుకున్నాను అనమాట. ఒక పుదీనా కట్ట మొత్తం యూజ్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి స్మెల్ పోయేంత వరకు టొమాటోస్ సగం ఉడికిన తర్వాత మనం వేసుకుంటే కనుక పుదీనా కూడా ఉడికిపోతుంది, మిగతా సగం టొమాటోస్ ఉడికే వరకు. సో మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. సో చూసారు కదా, చాలా బాగా ఉడికిపోయింది పుదీనా అండ్ టొమాటో పచ్చిమిర్చి కూడా. ఇందాక మనం పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి 2 వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి కనుక గ్రైండ్ అయితే చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ పచ్చిమిర్చి తొందరగా మెదగవు కాబట్టి టమాటోస్తో గ్రైండ్ చేస్తే ఏంటంటే టమాటో అంతా పేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే ఫస్ట్ పచ్చిమిర్చిలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇలా కనిపిస్తుంది, కోర్స్గా గ్రైండ్ చేస్తే ఇంకొద్దిగా గ్రైండ్ అయిపోతుంది అనమాట టమాటోస్ వేసుకున్నప్పుడు. సో టమాటోస్ కూడా వేసేసుకొని మొత్తం టోటల్గా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే ఒక్కసారి కోర్స్గా ఒక్కసారి అలా తిప్పి అలా ఆఫ్ చేసేసేయాలన్నమాట. టమాటోస్ వేసి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగంత సాల్ట్, కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ వేసేసుకొని టమాటోస్ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అలా ఒక్కసారి తిప్పారనుకొని చూసారా, చాలా బాగా కోర్స్గా, మెత్తగా అంటే అస్సలు అంటే మెత్తగా అస్సలు ఉండకూడదు అనమాట. మనం రోటీలో దంచుకునేటట్లు రోల్ కనుక ఉన్నట్లయితే అందులో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట, అన్నీ కలిసి అలా చేతితో దంచితే. లేదు రోల్ లేని వాళ్ళు ఇలా ఒక్కసారి కోర్స్గా అలా తిప్పేసి వేసేసుకున్నారంటే, ఆఫ్ చేశారంటే కొంచెం పలుకులు పలుకుగా ఉండాలి, చాలా బాగుంటుంది. అలా నార్మల్గా అయితే పోపు పెట్టేసుకోకుండా తినేయచ్చు, కానీ నాకు అలా నచ్చదు అనమాట. సో పోపు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఏ దేనికైనా, ఏ చట్నీకైనా. సో నేను నార్మల్గా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరేపాకు, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి వేసేసుకొని పోపు అలా వేసేసుకున్నాను అనమాట. అండ్ కొద్దిగంత పసుపు కూడా వేసుకోవాలి.
వేసేసుకొని గ్రైండ్ చేసిన టమాటో చట్నీ మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే సర్వ్ చేసేసుకోవచ్చు. నార్మల్గా అయితే పోపు వేసేసుకుంటా కూడా వేయకుండా కూడా తింటారు, సో అలా కూడా బాగుంటుంది. కానీ నాకు పర్సనల్గా అయితే పోపు వేయకుండా ఉంటే కొంచెం ఆయిల్ ఫ్లేవర్ కనుక లేకపోతే పోపు ఫ్లేవర్ కనుక లేకపోతే తినాలనిపించదు అనమాట. అంటే అంత బాగా ఎంజాయ్ చేయలేను నేను. సో పోపు వేస్తే అయితే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు ఎందుకో. సో ఇలా నచ్చితే అలా చేసుకోండి, పోపు వేయకుండా కూడా తినొచ్చు, పోపు వేసి కూడా తినొచ్చు. ఎలా అన్నా మీరు మీకు నచ్చినట్లుగా ట్రై చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.